హలో ఫ్రెండ్స్, మాకు ఈ వీకెండ్ ఎలా జరిగింది ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలా బయటకు వెళ్ళాము లాస్ట్ ఈ సండే, ఒకసారి చూడండి ఏమేమి చేసాం ఈ వీకెండ్. మా ఫ్లీ మార్కెట్, గేమ్స్, టెంపుల్, మళ్ళీ దారిలో మళ్ళీ డ్రింక్స్. ఫ్లీ మార్కెట్ అనమాట. యాక్చువల్ ఫ్లీ మార్కెట్ అంటే లైక్ మన పాత వస్తువులు కానీ లేదా యూజ్ అయ్యే వస్తువులు కానీ వేరే వాళ్ళకి పనికి వస్తుంది తీసుకొచ్చి అమ్ముతారన్నట్టు. ఆ వస్తువులు లైక్ నార్మల్గా సెల్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ తక్కువ అన్నట్టు. లైక్ సెకండ్ హ్యాండ్ షాప్స్ ఉన్నాయి కానీ బట్ డైరెక్ట్గా పర్సన్స్ కస్టమర్స్ నుంచి డైరెక్ట్ సెల్ చేస్తున్నారు. కొంతమంది అయితే తీసుకుని రీసెల్ చేస్తారు. ఇక్కడైతే నాకు తెలిసి ఇది వాళ్ళు డైరెక్ట్గా చంపుతున్నట్టు అనిపించింది ఈ ప్లేస్లో. లైక్ డిస్పోజల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. ఎలా అంటే చాలా ఎక్కువ పేషాలు రిఫ్రిజిరేటర్కి. లాస్ట్ టైం రీసెంట్గా అయితే నేను 8,000 ఎంతో అడిగారు నన్ను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా ఇలాంటి మార్కెట్లో వేరే కంట్రీస్లో చూసేవాళ్ళు ఆడియన్స్? మన అమెరికా నుంచి మన వేరే కంట్రీస్ నుంచి చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా చూసింటే ఇలాంటివి షేర్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ మీ ఆ కంట్రీస్ ఎలా ఉన్నాయి. సో మన వాళ్ళు తెలుసుకుంటారు, ఈవెన్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. కార్లు మొత్తం అలా బ్యాక్ డిక్కీలు ఓపెన్ చేసి పక్కన పెట్టారు. ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి తీసి లోపల పెట్టేస్తున్నారు అనమాట. మొత్తం వెదర్ అయితే కొద్దిగా హార్ట్గా ఉంది కానీ బట్ షెడ్యూల్ ఇది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో ప్లేస్లో ఉంది. మొన్న యూనివర్సిటీలో జరిగింది రీసెంట్గా. యూనివర్సిటీలో జరిగినప్పుడు అప్పుడు కూడా వెళ్ళాము. అప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అది చూద్దాం నెక్స్ట్ వీక్ ఒకవేళ వెళ్తే అక్కడ చూద్దాం. ఇట్స్ సేమ్ ఫ్లీ మార్కెట్. ఇక్కడ మార్కెట్ చూసుకుని ఇలా పక్కకు వస్తే ఇలా మంచి వెదర్ అనమాట ఈ పార్క్లో. ఈ పిల్లలు ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. డ్రమ్స్ బ్రాస్ బ్యాండ్ అని చెప్పారు వీళ్ళు అడిగితే. ఈ ఐలాండ్ మొత్తం స్టేట్ మొత్తం వచ్చారనమాట కాంపిటీషన్కి. మళ్ళీ పక్కన ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇంకా కొద్ది ముందుకు వస్తే యాక్చువల్లీ గేమ్స్ చిన్నపిల్లల కోసం అని గేమ్స్ పెట్టింటే మన వాళ్ళు మనం జాయిన్ అయ్యాం అనమాట. ఫ్రెండ్స్తో మన ఇండియన్స్ మేము కూడా వెళ్ళిన వాళ్ళు. సో ఈ బొంగరాలు మళ్ళీ చిన్న చిన్నవి చూడండి, కొద్ది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. ఒక సెట్ ఆఫ్ పీపుల్కి చిన్నపిల్లలతో వీకెండ్స్ ఇలాగే ఉంటాయన్నమాట. వాళ్ళు తీసుకొచ్చి అలా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ చూడండి. ఇది కూడా అదే పార్క్లో మళ్ళీ ఇంకొన్ని డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఇంకొన్ని ట్రై చేస్తున్నాం మా ఫ్రెండ్స్. ఇన్ని డిఫరెంట్ గేమ్స్. ఇది డ్రింక్స్ కొనుక్కునే ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. సో ఫుల్ షార్ట్ పెడతాను చూడండి. ఇది 140. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇక్కడ పప్పెట్ షో జరుగుతుంది అనమాట. మన చూసి ఉంటారు ఇది వెంట్రుకల ఆర్టిస్ట్ లాగా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది కూడా కంప్లీట్ ఇది పార్ట్ మాత్రమే షార్ట్ పెడతాయి చూడండి. అంటే ఇది ఒకటే చూడడానికి ఉంటుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా టెంపుల్కి వెళ్దామని ఇక్కడికి వస్తే, ఈ టెంపుల్ అంటే బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో అంత రెగ్యులర్ ఫ్రీక్వెంట్ కాదంటే ఇలాంటి అకేషన్స్కి, మామూలుగా ఏదైనా ఫెస్టివల్స్కి అని చెప్పని అది నాకు తర్వాత తెలిసింది. అదే షార్ట్ పెట్టాను. మన జింజాస్ అంటారు మన టెంపుల్స్ సుమారుగా. మళ్ళీ కలిసి దారిలో వస్తుంటే మన ఇది పబ్లిసిటీ అవుట్డోర్ పబ్లిసిటీ అలా ఉంటుందని కన్ఫ్యూజన్స్ కానీ రోడ్డు మీద లేదు పబ్లిసిటీ ఇస్తున్నారు పొలిటికల్ పార్టీ. సో అదే ఫ్రెండ్స్ కొత్తగా వస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఐలాండ్ జనాలు ఫారినర్స్ తక్కువ, అలాంటిది తెలుగు వాళ్ళు చాలా రేర్ అనమాట. సో థ్యాంక్ యూ.